నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాసఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎర్రచందనం ఫ్లాట్లు కొనండి కోట్లలో ఆదాయం పొందండి తక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి అత్యధిక రాబడి మొక్కల రంగంలోనే అగ్రగామి సంస్థగా కస్టమర్ల మన్ననలు చూరగొన్న శ్రీ వీర వివేకా ల్యాండ్స్ అమ్మకం కంపెనీ స్థాపించిన అనతి కాలంలోనే మూడు ప్రాజెక్ట్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నాలుగవ ప్రాజెక్ట్ నూట యాభై ఎకరాలు వెలిగండ్లలో సేల్స్ జరుగుతున్నవి ఇరవై ఐదు సెంట్ల భూమి వంద ఎర్రచెందనం మొక్కలతో కలిపి కేవలం ఆరు లక్షలు మాత్రమే అనగా గజం కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే పది సంవత్సరాల మెయింటెనెన్స్ ఉచితం కంపెనీ అంబాసిడర్ సిక్స్ వన్ ఫోర్ సిక్స్ వన్ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో దేవ మహేశ్వర परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविम् कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रृण्मन्नो दिभिः सेदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजि नीवते धे नामभित्रिवतु శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత హరి ఓ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నెల వృషభ రాశి రాశి ఫలితాలు అక్టోబర్ నెలలో వృషభ వారికి గ్రహానుకూలత బాగా ఉంది కనుక గ్రహానుకూలత బాగా ఉన్నప్పుడు చక్కగా ఒక మంచి పనులు చేయటం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి యొక్క విశేషం అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో ఆ మంచి పని కనుక చేసినట్లయితే సత్ఫలితాలు పొందుతారు సంవత్సరం మొత్తం పొందుతారు జీవితం అంతా పొందుతారు అలాగే మీ జీవితం అంతా కూడా ఆనందమయం అవుతుంది దానికి పునాది అక్టోబర్ నెల చాలా బాగా ఉంది వృషభరాశి వారికి యా వై ప్రజాభ్రస్యంతే సంవత్సరా యా భగ్రస్యంతే యాతిష్టంతి సంవత్సరే తా వర్షాభ్యై వర్షాభ్యైర్ధహాం అన్నది వేదం సరే ఎంత బాగుందో అంటే వేదం ఏం చెప్పిందంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ మంచి పనిని ఆ సమయంలో చేస్తే సత్ఫలితాలు వస్తాయి అని చెప్పని హెచ్చరిక చేసింది అందువలన గ్రహానుకూలత బాగా ఉన్నది కాబట్టి అక్టోబర్ నెలలో ముందు ముందు జరగబోయేటువంటి యొక్క కార్యక్రమానికి మీరు ఆలోచన చేసుకొని ఒక పునాది వేసుకొని చక్కగా ఆ మంచి పనా చేయటానికి ఒక ప్రణాళికను వేసుకోండి మీకు అది జీవితం అంతా కూడా ఉపయోగపడేటువంటి యొక్క నెల అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఒకటి వృషభ రాశి వారికి ఉద్యోగస్తులందరికీ కూడా మంచి కార్యజయం లభిస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగాలు అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి అంటే ఉద్యో ఉద్యోగము సంతానం ఇలాంటివన్నీ కూడా కొన్ని వాళ్ళ యొక్క పుట్టినప్పుడు జాతకాలు తీసుకుని నిజంగా చెప్పాలి అయినప్పటికీ కూడా నిరుద్యోగులకి అవకాశం ఓవరాల్గా ఉద్యోగం వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయని మాత్రం చెప్పగలను అయితే ఏమీ అక్కడ మీకు లేకపోయినప్పటికీ కూడా మీ ఆరోగ్యం బాగా ఉన్నా అన్ని విషయాలు బాగా ఉన్నా ఏదో తెలియనటువంటి ఒక విధమైనటువంటి భయాందోళనని మీరు పొందుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా సాయంత్రం పూటగా ఈ భయాందోళన తెలియనటువంటి ఆందోళన ఒకటి కలుగుతూ ఉంటుంది ఆ సమయంలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది అన్నీ బాగా ఉన్నప్పటికీ గ్రహానుకూలత బాగా ఉన్నప్పటికీ కూడా ఇది ఏదో కొద్దిగా మీకు అనిపిస్తూ ఉంటుంది అది దాని వలన మీకు ఏమి ప్రాబ్లమేం లేదు అన్నీ బాగా ఉన్నాయి అందుకనే ఆ సమయంలో మీరు వృషభ రాశిలోనే మీ రాశిలోనే రాహు సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రాహు మీ రాశిలో సంచారం చేయడం వలన భయాలు కలుగుతాయి భయం తెలియని భయం అన్ని బాగున్నా భయమే ఏది ఆలోచన చేసినా భయమే అందువలన ఆ భయాన్ని పోగొట్టుకోండి నీకు ఏమీ లేదు అన్నీ బాగానే ఉన్నాయి మానసికమైనటువంటి యొక్క స్థితి తప్ప నీకు అన్నీ బాగానే ఉన్నాయి అందువలన దుర్గా స్తోత్రాలు చదువుకోండి రాహుకి దుర్గా స్తోత్రం కాబట్టి ఆ దుర్గా స్తోత్రం చదువుకోండి దే దుర్గా కవచం ఉంది యూట్యూబ్లో వస్తుంది అట్లాగే దేవి కవచం దేవి కీలకం దేవి అర్గడ ఈ స్తోత్రాలు కూడా పుస్తకాలు ఉన్నాయి మార్కండే పురాణంలోది దేవి మహత్యం అనేటువంటి ఒక పుస్తకం ఉంది ఆ పుస్తకంలో ఈ మూడు కూడా ఉంటాయి దేవి దేవీ కవచం దేవి కీలకం దేవి అర్గడ స్తోత్రాలు ఇవి మహానుభావులు వేద పండితులు అది చదివారు వారు చదువుతున్నది మీరు వింటూనే వారితో పాటుగా అంటానికి ప్రయత్నం చేస్తే మీకు కూడా గురువు యొక్క అనుగ్రహం వారి గురువు ముఖతగా మీరు నేర్చుకుని చదువుకున్నట్టు అవుతుంది అని మనం చేస్తూ ఉన్నాం అది యూట్యూబ్లో ఆన్ చేసుకోండి దేవి కవచం అది వస్తే మీరు కూడా ఒక పుస్తకం దగ్గర పెట్టుకోండి వారు అంటున్నది మొట్టమొదటి వినండి ఒక పది రోజులు వినండి తర్వాత ఈ పుస్తకం దగ్గర పెట్టుకుని మీరు కూడా అంటానికి ప్రయత్నం చేయండి అది గురుముఖతగా మీరు నేర్చుకుని చదివినట్టు అవుతుంది కనుక మీకు చాలా బాగా ఉంటుంది ఆందోళన ఏమి ఉండో ఆనందమయంగా ఉంటుంది అక్టోబర్ నెల అంతా కూడా ఈ పునాది మీకు ఉత్తరత్తర కూడా బాగా పనికొస్తుంది అలాగే కుజుడు కూడా ఇలాంటి వాటిని కలిగజేసేటువంటి వాడు కనుక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్యులు వారు రాసినటువంటిది ఒక ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి దాంట్లో చక్కగా అది మీరు చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు వాళ్ళు పండితులు వేద పండితులు చక్కగా చదివారు ఆ యొక్క ముప్పై మూడు శ్లోకాలని కూడా ఆ పైన కూడా సాహిత్యం ఇచ్చారు కాబట్టి సాహిత్యం వస్తూ ఉంటుంది వారి యొక్క ఉచ్చాటన కనపడుతూ ఉంటుంది అది మొట్టమొదటిగా వినండి తర్వాత అది పైన వారితో పాటుగా చదవటానికి ప్రయత్నం చేయండి అది ఉపాసనా బలంగా ఉంటుంది కుజుడు యొక్క అనుగ్రహం లభిస్తుంది భయాందోళన ఏమి ఉండవు ఆహ్లాదకరంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ప్రశాంతత లభిస్తుంది మీకు మానసికమైనటువంటి యొక్క ఉత్సాహం కూడా లభిస్తుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది ఈ యొక్క నెలంతా కూడా వృషభ రాశి వారికి అలాగే తగాదాలకి మాత్రం కొద్దిగా దూరంగా ఉండండి తగా ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా తలదోర్చుకోండి చాలా దూరంగా ఉండండి సంయమనాన్ని పాటించండి చాలా బాగుంటుంది సత్వగుణాన్ని శాంతగుణాన్ని కొద్దిగా కొద్దిగా ఆహ్వానపరుచుకొని దాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటే ఆనందమయంగా ఉంటుంది మాట తీరులో కూడా కొంత మార్పు తప్పకుండా వస్తుంది మీరు కూడా ప్రయత్నం చేయండి అది మంచిది అంతకితం అపరిష్కృతంగా ఉన్నటువంటి మన మాట తీరు వల్లనే కొన్ని పనులు జరగల అది ఈ నెలలో మీ మాటలో తీరుకు మాట తీరు మార్పు వస్తుంది ఆ మాట తీరు వల్లనే కిందటి తడవ ఏదైతే జరగలేదో అది ఈ నెలలో అది జరుగుతుంది అంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి యొక్క పనులు ఆ కార్యములు పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య కూడా మంచి అవగాహన ఉండాలి కానీ ఇక్కడ ఏవతంటే కొంత అవగాహన రాహిత్యం వలన కొంత చికాకు ఏర్పడేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి కనుక భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ చక్కగా ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవాలి అంటే మనసు విప్పి మాట్లాడుకోవాలి చక్కగా మాట్లాడుకునేదిగో నేను ఈ ప్రకారం మీరు అంటే నేను ఇలా అర్థం చేసుకున్నాను అంటే నేను ఇలా అర్థం చేసుకున్నానని చెప్పినాను అది వాళ్ళకి వాడికి సంసిపోతుంది మూడో వ్యక్తితో సంబంధం లేదు అలా ఉండేటట్లయితే ఆ అవగాహనతోటి ఆనందమైనటువంటి యొక్క గృహస్థ జీవనాన్ని మీరు గడపగలుగుతారు అది ఇక్కడ కొద్దిగా కాస్త ఆ కుజ రాహుల మూలంగానే ఇది జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా మీకు నేను మన చేస్తూ ఉన్నా గృహంలో అప్పుడు సుఖ సంతోషాలు వెలువరుస్తాయి తర్వాత రీత్యా కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి మీకు తర్వాత దైవబలం బాగా మీకు ఉన్నది ఈ దైవబలమే మిమ్మల్ని రక్షిస్తుంది రక్షిస్తోంది అనుకున్నది సాధించడం జరుగుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా పట్టుదలతోటి కార్యసాధనం చేస్తారు మీరు ఈ రాశి వాళ్ళు విలువైనటువంటి యొక్క వస్తువులు కూడా కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి పది పన్నెండు పదమూడు తేదీల్లో కొన్ని ముఖ్యమైనటువంటి యొక్క మార్పులు చోటు చేసుకుంటాయి ఇప్పుడు రవి యొక్క సంచారం ఎలా ఉందో మనం చూద్దాం మీ రాశికి వృషభ రాశి వారికి రవి సంచారం రవి ఎవరు మీకు వృషభం మిథునం కర్కాటకం సింహ సింహరాశి అధిపతి రవి కాబట్టి సింహరాశికి రవి అంటే ఈ రవి సంచారం అంటే నాలుగవ స్థానం వారి యొక్క సంచారము ఎలా ఉంటుంది అని చెప్పినని మనం తెలుసుకుందాం రవి సంచారం ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కన్యారాశి కన్యా రాశి మీకు ఏమవుతుంది ఐదవ రాశి అవుతుంది ఐదవ రాశిలో సంచారం చేస్తూ ఉంటే అది అయింది చక్కగా మిత్రక్షేత్రంలో రవి సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కన్యారాశికి అధిపతి బుధుడు బుధుడు ఇక్కడ రవి రవి బుధుడింటో సంచారం చేస్తూ ఉంటాడు చాలా గొప్ప విశేషం రవి బుధుడు ఇద్దరు కలిసినా చూసుకున్నా బాగా ఉంటుంది అందులో ఆయన రాశిలో ఈయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాలు మీకు లభిస్తాయి ఆరోగ్యం బాగా ఉంటుంది అచ్చా పదిహేడు తర్వాత పదిహేడు రాత్రి రెండు గంటల యాభై ఆరు నిమిషాల నుండి కూడా రవి తులారాశిలో ప్రవేశం చేస్తాడు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు రవి గనుక గోచార రవి ఆరవ స్థానంలో గనక మీ స్థానం మీ రాశి నుంచి ఆరవ స్థా ఆరవ రాశిలో కనుక ఆరవ స్థానంలో సంచారం చేసినట్టయితే మీకు అది శత్రు క్షయాన్ని చేస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే ఆరంటే శత్రు రణ రణ రోగముల యొక్క స్థానము అని చెప్పినని దాన్ని పోగొట్టేటువంటి వాడు రవి కనుక ఆరింట రవి గనుక సంచారం చేసినట్టయితే ఈ శత్రువులు ఉండరు అని అంటే ఆ పూర్వం ఏదైనా చిన్న చిన్న అప్పులు ఏమైనా చేస్తే అది అది కొంత తీర్చేటువంటి అవకాశాలు కనబడతాయి శత్రువులు ఉండరు అంటే అంతఃశత్రువులు బాహ్య కాదు బాహ్యశత్తులు అంతశత్రువుల మూలంగా ఏర్పడేటువంటి వాళ్ళు బాహ్య శత్రువులు సరే అది అందువలన వాళ్ళు మన లోపలే ఉండేటువంటి వాటిని మనం ఆ కంట్రోల్ చేసుకునేటట్టయితే బాహ్యశత్రువులు మనకు ఉండరు అయితే శత్రువుల్ని కంట్రోల్ చేసుకోవటం అనేటువంటిది పట్టు వాటి మీద పట్టు సాధించడం అనేటువంటిది వాళ్ళని జయించడం అనేటువంటిది అంత తేలిక విషయం కాదు మానవ మాత్రలకి రావణ రావణ వేదవేత్త అయినటువంటి వారికే కుదరలేదు ఇక మన మానవ మనం మనమేమిటి అని చెప్పనని మనం ఇలాగే తిరుగుతుంటాం విచ్చలబడిగా విశృంఖలంగా మాత్రం అనుకోబోకండి తప్పకుండా మనం సాధించవచ్చు ఏ కార్యక్రమాన్నైనా కాబట్టి ఆ పట్టుదలతోటి మనం ఉండాలి ఆ పట్టుదలకి రవి యొక్క సంచారం పదిహేడు తర్వాత నుంచి కూడా మీకు ఉపయోగపడుతుంది అది క్షయాన్ని చేస్తుంది కాబట్టి ఆరింటి సంచారం మీరు వాటిని అదుపులో పెట్టుకోగలిగినటువంటి యొక్క పరిస్థితి మీకు కలుగుతుంది ఇవి మనం తప్పుదోవ పెడుతున్నాం ఈ దోవనే మనం వెళ్ళాలి మంచి దోవ వెళ్ళాలి ఇలాంటి విశేషాలు మీకు మీ అంతా మీకే తెలుస్తాయి తర్వాత కుజగ్రాసి సంచారం ఏ విధంగా ఉన్నది కుజుడు ఎవరు మీ రాశికి వృషభ రాశి వారికి పన్నెండు వాడు అంటే మే మేషరాశి కదా మేషరాశి అధిపతి వృషిక రాశి అధిపతి అంటే పన్నెండవ స్థానం అధిపతి ఏడవ స్థానం వాడు కూడా ఆయనే అధిపతి ఇప్పుడు ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు కూడా ఈయన కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఐదింట్లు సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు పర్వాలేదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు ఇరవై ఒకటి రాత్రి రెండు గంటల ఆరు నిమిషాల నుండి కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే కుజుడు ఆరింట సంచారం చేస్తూ ఉంటాడు పాప పాపస్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తారు రెండు మైనస్ ఇంటూ ప్లస్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అది దాంట్లో ఈ ఈ దీంట్లో ఉండేటువంటి తీరీ అందువలన కుజుడు ఆ రాష్ట్ర తులారాశిలో ప్రవేశం చేసినప్పుడు ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం అంటే కుజుడు ఎవరు ఆయన భూదేవి యొక్క కుమారుడు కాబట్టి వీరేదో పొలం గెలవ ఏదో కొనుక్కోవడం అలాంటి జరుగుతుంది తర్వాత ఏదైనా తోటలు కొనుక్కోవడం జరుగు జరగవచ్చు అలాగే చిన్న చిన్న స్థలాలు కొనుక్కొనే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్స్ కూడా ఈయన కిందనే వస్తుంది కాబట్టి ఏదైనా చిన్న అపార్ట్మెంటు లేకపోతే ఎప్పుడూ తాతలు ఇచ్చినటువంటి ఒక స్థలంలో అవుతున్నాక శంకుస్థాపనలు చేసుకొని దాంట్లో గృహప్రవేశాలు చేయటము లేకపోతే అసలు శంకుస్థాపన చేసి కన్స్ట్రక్షన్ చేసుకుందాం బిల్డింగ్ అనేటువంటి వాటికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవటం ఇవన్నీ కూడా జరిగే ఉన్నాయి దేని కుజగ్రహ సంచారం మూలంగా శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రగ్రహ సంచారం ఎవరి శుక్రుడు ముందర వృషభ రాశికి అధిపతి మీ రాశికి అధిపతి శుక్రుడు తర్వాత తులారాశికి అధిపతి శుక్రుడు అంటే ఆరువాడు ఒకటి ఆరు వాడైనటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు సెకండ్ అక్టోబర్ ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం నుంచి కూడా వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే మీ రాశిలోనే సరే మీ రాశికి ఇంకో రాశి మీ ఇద్దరు రాశులకు అధిపతి కుజుడే ఆ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు శుక్రుడు మీ రాశికి ఆ రాశికి అధిపతి ఒకడే కాబట్టి పర్వాలేదు శుక్రగ్రహ సంచారం సామాన్యం పర్వాలేదు తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధగ్రహ సంచారం బుధుడు ఎవరు మీ రాశికి రెండు ఐదు వాడు రెండు ఐదు వాడు అయినటువంటి యొక్క బుధుడు కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అక్టోబర్ నెలలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కన్యారాశి ఏమైంది బుధుడికి స్వక్షేత్రం అయింది అంటే వాడింట్లో వాడే సంచారం చేస్తూ ఉన్నాడు అది ఐదవ స్థానం వాడు ఐదవ స్థానంలోనే సంచారం చేయటం అనేటువంటిది గొప్ప విశేషము ఇది మనం తెలుసుకోవాలి బుధుడు ఐదవ స్థానాధిపతి ఐదవ స్థానం వాడు ఐదవ స్థానంలోనే సంచారం చేస్తున్నాడు అంటే సంతాన స్థానాధిపతి సంతాన స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు శుభగ్రహం కాబట్టి మీ సంతానానికి మంచి మంచి ఉన్నత స్థితి లభిస్తుంది సంతాన స్థితి వాడు మంచి స్థితిలో ఉంటారు బాగా చదువుకుంటారు చదువు బాగా వస్తుంది నలుగురిలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటే సంతాన రీత్యా మీకు ఆనందం కలుగుతుంది విజ్ఞానవంతులు అవుతారు సంచా సంతానం కూడా అది మనం చేసుకోవాల్సినటువంటిది బాగుంది బుధగ్రహ సంచారం చాలా బాగా ఇప్పుడు గురు శని శుక్రరాహువుల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం గురు సంచారం ఎక్కడున్నాడు ఇప్పుడు మొన్న సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు దగ్గర నుంచి కూడా భాగ్యంలో అంటే మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మకరంలో సంచారం అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే అంతగా అనుకూలించడు అని మనం చెప్పుకున్నాం కిందటి నెలలోనే అయితే శాస్త్రంలో గోచార గురుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఒక ఫలితాలను ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కాబట్టి మీకు గురువు యొక్క సంచారం అద్భుతంగా నడుస్తుంది చాలా బాగుంది ధన ధనప్రాప్తి ఉంది అతను ధనకారకుడు విద్యాకారకుడు కారకుడు వాక్కారకుడు గృహకారకుడు అన్నీ అయిన కనుక అటువంటి గారి యొక్క సంచారం పూర్తిగా మీకు అనుకూలంగా ఉన్నది ఈ ప్రస్తుతం మీరు ఆ గురుగ్రహాన్ని అనుగ్రహం చాలా పూర్తిగా ఉంది కాబట్టి మంచి చక్కటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేపట్టి నలుగురికి ఉపకరించేటువంటి కార్యక్రమాన్ని చేయటం ప్రారంభించండి తర్వాత ఈ రాశి వాళ్ళకే కిందటి నెలలో కూడా చెప్పాను ఈ నెలలో కూడా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను దాన్నే మీరు పడుకోబోయే ముందు యూట్యూబ్ ఆన్ చేసుకుని దూర్వా సూక్తం అని చెప్పిన ఒకటి ఉంటుంది సహస్రపరమ దేవి శతమూల శతాంకుర సర్వగుంహరతమే పాపం దూర్వాదు స్వప్న అని ఇలా సూక్తం ఉంటుంది దాన్ని ఒక మూడు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు లోపే వచ్చేస్తుంది అంత టైం కూడా పట్టదు అది యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు వస్తుంది అది చదువుకోండి చక్కగా అది చదువుకుని మూడు మాటలు చదువుకుని పడుకోండి విని చదువు పడుకోండి మీకు అన్ని శుభప్రదంగా జరుగుతాయి భయాందోళన ఏమి ఉండవు ఆనందదాయకంగా ఉంటుంది శని యొక్క సంచారం ఏ విధంగా ఉంది శని సంచారం శని ఎవరు మీకు ఈ యొక్క వృషభ రాశి వారికి వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం అంటే భాగ్యరాజ్యాధిపతి ఈ వృషభ రాశి వాడికి ఆయన ఎక్కడున్నాడు శని భాగ్యంలోనే ఉన్నాడు అంటే భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు అండి ఇంక అంతకంటే ఏం కావాలి మీకు శని సంచారం పూర్తి అనుకూలంగా ఉన్నది యొక్క వృషభ రాశి చాలా బాగా ఉంది అయితే కాస్త ఆ కోపతాపాన్ని అప్పుడప్పుడు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని కొద్దిగా తగ్గించుకోండి సాధ్యమైనంత వరకు శని చాలా బాగుంది అందులో గురువు గారు ఇప్పుడు శనితో పాటే కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు గురువు కలవటం మూలంగా గురువుకి రాజయోగం కూడా పట్టింది అటువంటి సంచారంలో ఉన్నాడు శని దీంతో కలవటం మూలంగా గురువుగారి కూడా చాలా బాగా ఉంది పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు తర్వాత భాగ్యాధిపతి భాగ్యంలో సంచారం చేస్తున్నాడు చాలా గొప్ప విశేషాలు రాహు రాహు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కొన్ని కొన్ని ఈ విశేషాలన్నీ కూడా వాడు మూలంగానే వచ్చినాయి వాటికి ఏం చేయాలి చేయాలో మొట్టమొదటిలోనే చేస్తున్నాడు అయినప్పటికీ కూడా రాహువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి మనం ఏమాత్రం భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు అని వాళ్ళకొక మాట మనం చేస్తున్నాం కేతువు కేతువు సప్తమంలో అంటే వృషిక రాశిలో సప్తమంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు బో చాలా బాగా ఉంది కేతువు సంచారం అద్భుతంగా ఉంది ఆ కేతువు ఉచ్చస్థితిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది మంచి ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క విశేషాలు కలుగుతూ ఉంటాయి తర్వాత ఇప్పుడు మీకు విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది చూద్దాం విద్యార్థులకి బాగా ఉంది గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి విద్యార్థులకి బాగుంది అలాగే శని బలం కూడా బాగుంది రాహుకేతుల యొక్క బలం బాగుంది కాబట్టి విద్యార్థులు మంచి ర్యాంకుల్లో ప్యాస్ అవుతారు వాళ్ళకి ఏ వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు కావాలనుకుంటే దాంట్లో లభిస్తాయి అలాగే వ్యాపారస్తులకు కూడా గురువు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి శని గురు రాహుకేతులు సంచారాలు బాగున్నాయి బుధగ్రహ సంచారం అంతకంటే బాగా ఉంది కాబట్టి వ్యాపారాలు బాగుంటాయి వ్యవసాయదారులకు కూడా కుజుడు యొక్క సంచారం మూలంగా పర్వాలేదు అంటే విపరీతమైనటువంటి యొక్క లాభాలు వస్తాయని కాదు కానీ మొత్తానికి పర్వాలేదు అలాగే ఉద్యోగస్తులకి రవి యొక్క సంచారం బాగానే ఉంది కాబట్టి ఉద్యోగస్తులకి రవి సంచారం నాలుగు ఐదులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అది కూడా బాగానే ఉంటుంది రవి ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు శత్రు క్షయంలో ఉన్నాడు కాబట్టి అది బాగానే ఉంది అలాగే స్త్రీలకి పర్వాలేదు సామాన్యం శుక్రుడి యొక్క సంచారం పెద్దగా మనకి లేదు కాబట్టి సామాన్యంగా ఉంటుంది స్త్రీలకి కళాకారులకి వాళ్ళకి కూడా వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళకి పర్వాలేదు అలాగే న్యాయవాదులకు కూడా మొదటి హాఫ్ బాగోదు తర్వాత హాఫ్ బాగుంటుంది ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం మాసాధిపతులు కృత్తికా నక్షత్రం వారికి రెండు మూడు నాలుగు పాదాల వారు వృషభ రాశిలోకి వస్తారు ఒకటి నుంచి ఏడు దాకా కూడా కుజుడు మాసాధిపతిగా ఉంటాడు ఎనిమిది తర్వాత నుంచి కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు అందువలన మీరు సూర్య ఆరాధన చేయండి సూర్య ఓం సూర్యా యనమ అని ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి నూటెనిమిది మాటలు చేయండి ఆనందమే మీ సమయాన్ని బట్టి అలాగే సూర్య అష్టోత్రం చదువుకోవచ్చు తర్వాత సుబ్రహ్మణ్య భుజంగా స్తోత్రం అందరికీ కూడా ఇందాకనే చెప్పాను అలాగే బుధుడి యొక్క సంచారం కూడా బా బాగా చాలా బాగానే ఉన్నది అయినా విష్ణు సహస్రామం పారాయణం చేసుకోండి రోహిణి నక్షత్రం వారికి వారికి ఒకటి నుంచి ఏడు దగ్గర నుంచి బుధుడు సంచారము ఎనిమిది తర్వాత నుంచి గురువు అంటే ఒకటి నుంచి ఏడు వరకు బుధుడు మాసాధిపతిగా ఉంటాడు అలాగే ఎనిమిది నుంచి గురువు మాసాధిపతిగా ఉంటాడు శుభగ్రహాలు కాబట్టి పర్వాలేదు అయితే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే విష్ణు సహస్రామం పారాయణ చేసుకోండి గురు గురుసూత్రం చదువుకోండి దేవనాంత ఋీణాంత గురుముఖాంధ్ర సన్నిభం అని అది ఒక ఇరవై పర్యాయం చదువుకోండి మృగశిరా నక్షత్రం వీడికి ఓటి రెండు పాదాలు దీంట్లో ఉంటాయి ఒకటి నుంచి ఏడు వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు ఎనిమిది తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు శుభగ్రహాలే కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మాత్రం చదువుకోండి ఆ వారిది అలాగే గురుస్తోత్రం చదువుకోండి లక్ష్మీ అష్టోత్రాన్ని పారాయణ చేయండి మీ యొక్క అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది బు బుధ శుక్ర శనివారాలు బాగా కలిసి వస్తాయి ఈ వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలన్నింటినీ కూడా సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగునో భవంతు స్వస్తి